గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ కన్ఫ్యూజన్ పై ఇంకా క్లారిటీ రాలేదు ఎన్నికలకు ఇంకా మూడు రోజులే ఉన్న మేయర్ అభ్యర్థిపై మాత్రం స్పష్టత లేదు ప్రచారంలో ఉన్న పేరును అధిష్టానం కన్ఫామ్ చేయకపోవడంతో ఉత్కంఠ రేపుతోంది గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అందరికంటే ముందే ప్రచారం మొదలుపెట్టింది ఇతర పార్టీల నేతల ప్రచార వ్యూహం సిద్ధం కాకముందే ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేశారు ఎంపీలు ముఖ్య నేతలు ర్యాలీలు కూడా తీశారు ఇదంతా బాగానే ఉన్నా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు దీనిపై రకరకాల ప్రచారాలు ఉన్న వైసీపీ అధిష్టానం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు గతేడాది కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచి కావటి మనోహర్ నాయుడు పేరు మేయర్ రేసులో ఉంది పేరైతే ప్రచారంలో ఉంది కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు మనోహర్ నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఇరవయవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేతో పాటు అప్పిరెడ్డి మంత్రులు బొత్స మద్దతు కూడా మనోహర్ నాయుడుకే ఉంది మరో పేరు కూడా పార్టీలో చర్చలో ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాదర్తి రమేష్ గాంధీ కూడా రేసులో ఉన్నారు ఇతను ఆరవ డివిజన్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ గాంధీ కాంగ్రెస్ నగరాధ్యక్షుడుగా పనిచేశారు తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు మరోవైపు ఇప్పటికే కోవెలమూడి నాని పేరును మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అయితే ఇద్దరి పేర్లలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వని అధిష్టానం ఇద్దరికీ సగం కాలం మేయర్ అవకాశం ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థిని అధిష్టానం కన్ఫామ్ చేయకపోవడంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు పార్టీ శ్రేణులు